Life and death are in the power of your tongue. No weapon that is formed against me shall ever prosper. Glory to God. వెల్కమ్ టు ఆశీర్వాద సువార్త జయభేరి. ఈ ఆశీర్వాద సువార్త జయభేరికి మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నాం. దిస్ ప్రోగ్రామ్ వి మెంట్ ఇట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. ఈ కార్యక్రమం మీ ఆశీర్వాదము కొరకే మేము ఏర్పాటు చేసి ప్రసారం చేస్తున్నాం. వి థాంక్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఫర్ ఎవ్రీథింగ్. ఆయన చేస్తున్న వాటి అన్నిటి బట్టి ఆయనకు వందనాలు. ఆమేన్. ఆమేన్. ఐ హావ్ కమ్ టు గ్లోరిఫై జీసస్. నేను యేసుని మహిమ పరచడానికి వచ్చాను. ఐ హావ్ కమ్ టు గ్లోరిఫై జీసస్ అలోన్. యేసుని మాత్రమే మహిమ పరచడానికి నేను వచ్చాను. వాట్ ఎవర్ ఐ యామ్, వేర్ ఎవర్ ఐ యామ్, హౌ ఎవర్ ఐ యామ్, ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. నేను ఏమై ఉన్నానో, ఏ స్థితిలో ఉండి ఉన్నానో, ఎక్కడ ఉండి ఉన్నానో, ఇదంతా కేవలం నచ్చడ యేసు క్రీస్తువాని బట్టి మాత్రమే అయ్యున్నాను. ఆమేన్. ఆమేన్. ఐ బిలీవ్ యు హావ్ లెర్న్ సంథింగ్ ఇన్ ది లాస్ట్ వీక్ ప్రోగ్రామ్. మీ గడిచినటువంటి కార్యక్రమాలలో మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నారని నేను నమ్ముచున్నాను. అండ్ ఐ సెడ్ హూ ఇస్ ద పవర్ఫుల్, ఎవరు శక్తిమంతుడు అని ఇంత మునుపు నేను చెప్పాను. ఇస్ గాడ్ ఆర్ ఇస్ డెవిల్, దేవుడా లేక అపవాదా? హూ డు యు థింక్? ఎవరని మీరు అనుకుంటున్నారు ఇంకాను? But I want you to know that God is the one who created everything. స్నేహితులారా, సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు దేవుడే. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి కదా. God did not create evil, but he create universe and all the creation. దేవుడు అపవాదిని లేక కీడు అనేటువంటి దాన్ని సాతానుని సాతానుడిగా చేయలేదు, కానీ సృష్టి అనేటువంటి సమస్తాన్ని, ఈవెన్ దోతలు అనేటువంటి వాటి వీటన్నిటి కూడా దేవుడే చేసి ఉన్నాడు. But there was wickedness found in anointed cherub and he was cast out, and he is what known as Satan, but he is not all powerful. Glory to God. అభిషేకింపబడినటువంటి దూతగ కెరూబుగా ఉండవలసినటువంటి ఒక లూసిఫర్ అనేటువంటి వానిలో చెడుగు అనేటువంటిది, పాపం అనేటువంటిది కనబడినప్పుడు అతడు దురాత్మగా లేక అపవిత్రాత్మగా ఉన్నాడు. కానీ అపవాది అయినటువంటి వాడు దేవుని కంటే శక్తిమంతుడు కానే కాడు. దేవునికి God is all powerful. దేవుడే సర్వశక్తిమంతుడు. The Bible says he is almighty, all powerful. దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆయన అయినటువంటి వాడు సార్వభౌమం కలిగినటువంటి వాడు ఆయన. లెట్స్ గో టు సామ్ 62 వర్స్ 11. కీర్తన గ్రంథంలో నుంచి 62వ కీర్తన 11వ వచనములనటువంటి ఒక మాట మనం చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము which clearly says, God has spoken once, twice have I heard this, that power belongeth unto God. 62వ కీర్తన 11వ వచనం ఏమంటాడంటే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలము తనది. ఆమేన్. హల్లెలూయా. గాడ్ హస్ స్పోకెన్ వన్స్, ట్వైస్ హావ్ ఐ హర్డ్ దిస్, దట్ పవర్ బిలాంగెత్ అంటు గాడ్. బలము దేవునికే చెంది ఉన్నదని దేవుడు ఒక మారు సెలవిచ్చను, అది రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. హల్లెలూయా, హల్లెలూయా. He heard twice. రెండు సార్లు విన్నాడంటండి కీర్తనకారుడు. The power belongeth unto God. బలము దేవునికే చెంది ఉన్నదనే మాట విని ఉన్నాడు. And he is unbeatable. ఆయన ఏమాత్రం కూడా కొట్టబడ జాలనటువంటి వ్యక్తి. He is a champion. ఆయన ఛాంపియన్ గా నాయకుడు గుండి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. All power. సకల శక్తి కూడా belong to God. దేవునికే చెంది అన్నది బలమంతా కూడా. Amen. Amen. I want you to know this. ఈ విషయం మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. When you know that God is all powerful, ఎప్పుడైతే దేవుడే సర్వశక్తిమంతుడు అని మీరు తెలుసుకుంటారో, you will not talk about Satan anymore. ఇక మీరు సాతాను గురించి అసలు మాట్లాడరండి మాత్రం కూడాను. And the good news is, ఇందులో సువార్త ఏంటంటే, Satan is under your feet. సాతానుడు నీ పాదముల క్రింద ఉండి ఉన్నాడు. Trample him. అన్నిచి తొక్కండి. Don't make him to sit on your మీ తలల మీద ఎక్కి కూర్చోడానికి అవకాశం ఇవ్వకండి. సాతానుడు, cast him down and trample him under your feet. వాణ్ణి క్రిందకి త్రోసి వేసి మీ పాదాల కింద తొక్కేయండి వాణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. See, his place is under your feet. వాడి యొక్క స్థానం, అపవాది యొక్క స్థానం ఎక్కడ తెచ్చండి? మీ పాదాల కింద వాడు ఉండవలసిన స్థానం. You don't fear him anymore. వాడికి నువ్వు భయపడవలసిన అవసరం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. God is saying, do not fear. దేవుడు అంటాడు కదా, భయపడవద్దు అంటున్నాడు. Greater is he that is in you than he that is in the world. నీలో ఉన్నవాడు లోకములో
ఉన్నవాని కంటే గొప్పవాడని దేవుడు సెలవిస్తున్నాడు యు ఆర్ పవర్ఫుల్ దన్ సాతాన్ నీవు సాతానుడు కంటే శక్తిమంతుడు నీవు గాడ్ ఇస్ ద వన్ హూ ఇస్ సేయింగ్ ఇట్ దేవుడు అంటున్నాడండి ఆ మాట మనతోని గాడ్ ఇస్ ద వన్ దేవుడే He is the one who approved that. Danine dani ruju parichinatundi vaadu devudu andi. Amen. All power belongs to God. Sakala adhikaramu shakti devunike chendi unnadi. Hallelujah. Hallelujah. Look at this. Ee chudandi sari. Jesus was given all power. Let's go to Matthew 28:18. Matthew suvartha 28వ adhyayamu 18వ vachanamlo elaguna vrayabadinadi. అయితే యేసు వారి యొద్దకు వచ్చి హి వాస్ క్రూసిఫైడ్ అండ్ హి వాస్ బరీడ్ అండ్ రోజ్ అగైన్ ఆన్ ద థర్డ్ డే హి కేమ్ అండ్ అపియర్డ్ ఆన్ టు హిస్ డిసైపుల్స్ యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మూడో దినాన్ని తిరిగి లేచిన తర్వాత తన శిష్యులైనటువంటి వారికి ఆయన దర్శనం ఇచ్చి సజీవుడిగా తన కనపరుచుకొని ఉన్నాడు దిస్ ఇస్ వాట్ హిస్ టెస్టిమనీ అలాగా నా తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట అనేది 18వ వచనం అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది హల్లెలూయా సర్వ అధికారం ఇయ్యబడినది ఒక్కతనికే ఆమేన్ ఓన్లీ వన్ పర్సన్ వాస్ గివెన్ ఆల్ పవర్ ఒక్క వ్యక్తికి సకల అధికారం ఇవ్వబడినటువంటిది అండ్ హిస్ నేమ్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఆయన పేరు ఏమిటంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే ఆల్ పవర్ సకల అధికారం శక్తి వాట్ ఇస్ ఇట్ రిమైనింగ్ ఆఫ్టర్ ఆల్ పవర్ యాని సకల అధికారం సర్వాధికారం అన్న తర్వాత ఇంకా మిగిలింది ఏముందండి వాట్ డు యు థింక్ అబౌట్ సాతాన్ సాతాన్ గారి సంగతి ఏంటి మరి అప్పుడు నథింగ్ ఏం లేదు అసలు వాడికి హి హస్ నో పవర్ వాడి దగ్గర అసలు అధికారమే లేదండి శక్తే లేదండి వాడికి బికాజ్ ఆల్ పవర్ హ్యాస్ బీన్ గివెన్ టు జీసస్ by our heavenly father endu chethanante sarva adhikaram anetvanadi paralokamandu unnatvanaka tandri dwara kumarudaina yesu christ variki ivvabadi unnadi amen amen so when the power has been given to jesus eppudaithe alanti adhikaram anetvanadi yesu christ variki ivvabadindo so he took that power aina adhikaranni teeskoni and told to his disciples tana shishyulato maatladutu antadu kada go ahead kabatti meeru velli samasta janulanu shishyulanuga cheyudi tandri yokkayu kumaruni yokkayu parishuddhaatma yokkayu naamamuloniki variki baptismam ichchuchu nenu meeku ee sangathulanu aajnyapinchutuno vaati nannitni gaikonavallani variki bodhinchudi హల్లెలూయా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదా కాలము మీతో కూడా ఉన్నానని హల్లెలూయా యుగ సమాప్తము వరకు సదా కాలము వారితో కూడా ఉన్నానని చెప్పి ఆల్వేస్ విత్ యు ఎల్లప్పుడూ ఆయన మీతో ఉండి ఉన్నాడు సేతలారా వెన్ హి ఇస్ ఆల్వేస్ విత్ యు ఆయన ఎప్పుడైతే మీతో ఎల్లప్పుడూ ఉండి ఉన్నాడు ఆల్ పవర్ ఇస్ విత్ యు అప్పుడు ఆయన కలిగిన సర్వాధికారము మీతోనే ఉండి ఉన్నది హల్లెలూయా హల్లెలూయా సో All power is with you. సర్వాధికారం ఇప్పుడు మీతో ఉండి ఉన్నదన్నమాట. So where does devil stand? ఇంకా సర్వాధికారం మీ దగ్గర ఉంటే అపవాదిగాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. Where does he stand? ఎక్కడ ఉన్నాడు వాడు ఎక్కడ నిలబడి ఉన్నాడు. He is under your feet. సర్వాధికారం కలిగిన నీ పాదముల క్రింద ఉండి ఉన్నాడు. Come on, trample him glory to God in heaven. తిరిగి జన్మించిన అనుభవం కలిగిన నీవు నీ పాదాల కింద వేసాడు తొక్కు ఒకసారి. వెళ్ళెమ్ము క్రైస్తవుడా వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. Thank you, Lord. How long, man? How long? ఎంత కాలం అన్నట్టుగా అలాగే నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటామండి ఆల్ పవర్ సర్వాధికారం మీకు ఇవ్వబడింది అండ్ హిస్ విత్ యూ రైట్ నౌ నీతో ఉన్నాడు ఇప్పుడే హి ఇస్ ద వన్ హు సెడ్ I will never leave you nor forsake you. నేను నిన్ను ఎప్పుడు విడువను ఎడబాయనని ఆయన వాగ్దానం చేశాడు. All power is with you right now. సర్వాధికారం మీ దగ్గర ఉంది అది. All power. సర్వం సర్వం సర్వాధికారం నీకే ఇవ్వబడినది. Hallelujah. Hallelujah. Psalm 66 verse 3. కీర్తనల గ్రంథములో నుండి 66వ కీర్తన 3వ వచనములో గనుక మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాట కూడా మనం చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 3వ వచనం. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఎలాగో దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి సే అంటు గాడ్ దేవునితో ఎలా చెప్పండి అంటున్నాడు నీ కార్యములు ఎంతో భీకరమైనవి ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చారు హల్లెలూయా హల్లెలూయా ఇట్ టేక్స్ పవర్ So that the enemy will be submitted to you. శత్రు అయినటువంటి వాడిని లోబడి ఉండడానికన్నట్టుగా నీ వంటి శక్తిని కలిగిన వ్యక్తివై ఉండాలి. Hallelujah. Hallelujah. No, no. అధికారముతో. When you have power, that's when he will
yield to you. ఎప్పుడైతే నీ దగ్గర అధికారం అనేటువంటిది ఉంటుందో అప్పుడండి సాతాను గారు నీకు లొంగి ఉంటాడు ఖచ్చితంగా. Look at this verse again. వచనంలో చూడండి ఏమన్నాడు, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. దేవా నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి. నీ బలాతిశయమును బట్టి అంటే నీ బలమును బట్టి, బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చేదారు. హల్లెలూయా. లొంగి నీ బలాతిశయమును బట్టే వాళ్ళు లొంగేదారు. హల్లెలూయా. లొంగి నీ వద్దకు వచ్చేదారు. It takes authority so that the enemy to submit himself to you. ఎప్పుడైతే నీ అటువంటి బలాధిశ్వాన్ని కలిగి ఉంటావో, లేక అధికారాన్ని కలిగి ఉంటావో, శత్రువు అయినటువంటి సాతానుడు నీకు లొంగి నీ పాదాల కింద ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. It takes power and authority so that the enemy will submit and bow to you. శత్రు అయినటువంటి వాడు నీకు లొంగాలంటే, వాడు నీ వద్దకు వచ్చి వాడు నీకు వంగాలి అంటే నీ అధికారాన్ని బలాధిశ్వాన్ని కలిగి ఉండాలి. In Mark 5, when Jesus went, a person who is whose name is Legion, he came and bowed to Jesus. యేసు క్రీస్తు యొక్క గణేశరుతు ప్రాంతానికి వెళ్ళినప్పుడు సేనానబడినటువంటి భయంకరమైన దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి వాడు వచ్చి యేసు పాదాల దగ్గర వంగి ఉన్నాడండి వాడు. Every knee shall bow. ప్రతి వాని మోకాలు వంగవలసిందే అక్కడ. Because all power has been given to Jesus. ఏంటంటే సర్వాధికారము యేసుకు ఇవ్వబడి ఉన్నది. It takes power that makes the enemy come and submit to you. ఆయనకు ఉన్నటువంటి అధికారమే ఆయన శత్రువు అయినటువంటి వాడు లొంగి వచ్చేటట్టుగా చేసినటువంటిది. And I'm telling you, నేను మీతో చెప్తానని మాట వినండి, that all power is with you right now. ఆ సర్వాధికారము ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా నీ దగ్గర ఉంది. He said, as Father has sent me, I'm sending you. తండ్రి నన్ను పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పాడు. Father sent Jesus with all power. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని సర్వాధికారం ఇచ్చి పంపి ఉన్నాడు. So Jesus is sending you with all power. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని సర్వాధికారంతో పంపిస్తున్నాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. It takes power. శక్తి అధికారం మనకు కలిగి ఉండాలి. క్రిస్టియానిటీ వితౌట్ పవర్ ఇస్ కలర్లెస్. శక్తి లేకుండా ఉండేటువంటి క్రైస్తవ్యం రంగులేని జీవితం అంటే అన్నది. నో బ్యూటీ. అందులో సౌందర్యం లేనట్టే రంగు లేకపోతే. బట్ ఇఫ్ యు వన్స్ యు హావ్ ద పవర్. కానీ ఎప్పుడైతే నీవు ఇటువంటి శక్తిని అధికారాన్ని కలిగి ఉంటావో, యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యూటీ. నువ్వు సౌందర్యమైనటువంటి వ్యక్తివి. గ్లోరీ టు గాడ్. యు ఆర్ బ్యూటిఫుల్ బికాజ్ ఆఫ్ ద పవర్. నీకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి నువ్వు సుందరమైన వ్యక్తి అవుతూ ఉన్నావు. ఆమేన్. ఆమేన్. లెట్స్ గో టు యాక్ట్స్ చాప్టర్ 1. అపొస్తల కార్యముల మొదటి అధ్యాయం దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. జీసస్. యేసు ఎంత అద్భుతమైనటువంటి పవర్. శక్తి అధికారం కలిగిన పవర్. మ్యాన్ పవర్. ఆమేన్. శక్తి అండి అధికారం. వర్స్ 8 మొదటి అధ్యాయము అపొస్తల కార్యములు 8వ వచనం అంటున్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. You shall receive the power when the Holy Ghost comes upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా. హల్లెలూయా. Even Jesus, he was unable to do any miracle until and unless the Holy Ghost has come upon him. పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారి మీదకి వచ్చేటంత వరకు, ఆయన యొక్క శక్తితో నింపబడేటంత వరకు యేసు కూడా ఏ కార్యాలు చేయలేకపోయాడు. But only, కానీ ఎప్పుడైతే, after the Holy Ghost has come upon him, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చి ఉన్నాడు. On the day of Pentecost, పెంతెకొస్తాక దినమున, their destiny changed. మా సంఘం యొక్క గమ్యం, శిష్యుల యొక్క గురి మారిపోయిందండి అక్కడ. ద పీటర్ హూ డినైడ్ జీసస్ థ్రైస్. మూడు సార్లు యేసు ప్రభువు అంటే ఎరగనని చెప్పేసి అర్థంగా అబద్ధం ఆడినట్టు. హి స్టూడ్ విత్ బౌండ్నెస్ అండ్ పవర్. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నాక ధైర్యంతో, శక్తితో, అధికారంతో నిలబడ్డాడు. జీసస్ ఓన్లీ ఆఫ్టర్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ హిస్ ఫేమ్ స్ప్రెడ్. అంతే కదండి, యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా చూస్తే ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన తర్వాతనే ఆయన కీర్తి ఆ ప్రదేశం అంతటా వ్యాపించాలనుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ టేక్స్ పవర్ for you to be glorified. ee roju neevu kuda mahima parachabaddani gaanu prabhu neekunu atti adhikaaranni isthunnadu. aa adhikaaram neevu kaligunnavu. shatruvu ganaka neeku longali ante neeku shakti undalsinde. amen. hallelujah. hallelujah. అది కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి. yes. hallelujah. ఆయన కార్యమది. హల్లెలూయా. ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క బహుమానంగా దేవుని
You don't have to fast for 41 days to receive this gift. The Holy Ghost is given already. Jesus said, it is good for me to go. When I go, I will send you another comforter. He's not only a comfort. What kind of comfort is he going to give you? He comes with the power. He comes with all power. So that there is nothing who can discomfort you. Every enemy will be submitted to you because you have been given the power. నీవటువంటి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నావు గనక ప్రతి విధమైనటువంటి శత్రువులు నీకు లొంగి నియంత్రణకు వచ్చి తీరుతున్నారు. It takes power for the enemy to submit to you. అటువంటి శత్రువు నీకు లొంగాలి అని అంటే నీవట అధికారాన్ని కలిగి ఉండాలి. And the power is free. ఈ అధికారం నీకు ఉచితంగానే దేవుడు ఇస్తున్నాడు. As many as received him, to them he gave the power. Amen. తన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికి దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాను. Hallelujah. Hallelujah. It takes power. అధికారం ఇచ్చాడండి ఆయన. For the kingdom of God is not in word but is in power. అంతే కాదు దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది మాటలతో కాదు గాని శక్తితో కూడినట్టు. Hallelujah. Hallelujah. The kingdom is here right now. ఇప్పుడు యొక్క దేవుని రాజ్యం ఇక్కడ మన మధ్యలో ఉంది అన్నది. వచ్చును గాక కాదమ్మా వచ్చింది. వచ్చేసింది ఇక్కడ మన మధ్యలో ఉంది. నీ రాజ్యం వచ్చును గాక కాదు వచ్చింది. Amen. The kingdom has come by the Holy Ghost. అంటే రాజ్యము పరిశుద్ధాత్మను మనకు వచ్చేసింది అది. Amen. Amen. You don't have to pray వచ్చును గాక, it is come. వచ్చును గాక అని ప్రార్థన చేయండి, ఆల్రెడీ వచ్చేసింది రాజ్యం. Amen. ఆయనక శక్తి ఇక్కడికి వచ్చేసినటువంటిది. That power is here right now available. ఆయనక శక్తి ఇక్కడ మన మధ్యలో అందుబాటులో మన కొరకు ఉంది అన్నది. It takes authority and power for the enemy to bow to you. శత్రు అయినటువంటి వాడిని లొంగాలంటే నీ యొద్దకు వచ్చి వంగాలంటే ఇట్టి అధికారం శక్తి నీవు కలిగి ఉండాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Do you really understand about authority? నిజంగా ఈ అధికారాన్ని గురించి మీరు అర్థం చేసుకుంటున్నారా? Amen. Amen. I'll give you one small example. అలాగైతే చిన్న ఉదాహరణ చెప్తాను. There was one lean chap. ఒక సన్నగా బక్కగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడంట. ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆయన కూడా మళ్ళీ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు, కానీ సన్నగా ఉన్న బక్కగా ఉన్నటువంటి, వెరీ లీన్, చాలా బక్కగా ఉన్నాడండి ఆయన. He wore the dress. బట్టలు వేసుకున్నాడు, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండే డ్రెస్ అది. And then there was big truck coming. పెద్ద లారీ వస్తుంది అనుకుందామండి. మేబీ సమ్ మినిస్టర్ ఇస్ కమింగ్. లేదా ఒక మినిస్టర్ గారే వస్తున్నారు అనుకుందామండి. హీ విల్ స్టాప్ లైక్ ద వెహికల్ లైక్ దిస్. సన్నగా ఉన్నవాడు కాస్త ఒకసారి ఇలా వెహికల్ సాగమని ఆపుతాడు. హీ విల్ స్టాప్. అంటే వాడు ఆగవలసింది అవతల మినిస్టర్ గారైనా ఎవరైనా సరే. బికాస్ దేర్ ఇస్ అథారిటీ, హిస్ డ్రెస్ స్పీక్స్ ది అథారిటీ. ఈయన సన్నగా ఉన్నాడా లావుగా ఉన్నాడా అనేది కాదండి, ఈయన ధరించినటువంటి వస్త్రాలు తన అధికారాన్ని చూపిస్తూ ఉన్నాయి. అండ్ దేర్ ఇస్ వన్ ఫ్యాట్ గాయ్. But he is not a traffic constable. He will try to stop. Can anyone stop? But the dress speaks. కానీ ఆయన ధరించినటువంటి డ్రెస్ ఏం చేస్తుందంటే తన అధికారాన్ని తెలియజేస్తుంది. Amen. Amen. Today, ఈ రోజున కూడా, if you are born again, నీవు తిరిగి జన్మించిన వ్యక్తి అంటే, you are covered under the blood of Jesus. నీవు యేసు రక్తముతో నీవు కప్పబడి ఉన్నావు. There were some people, sons of Sceva. కొంతమంది ఉన్నారు, స్కేవ అనేటువంటి వాని యొక్క కుమారులు ఉన్నారు. These people were commanding the demons to leave in the name of God, in the name of Jesus whom Paul preaches. Paul garu prasangichinatvanti aa Yesu Christ varaka naamamuna deyyalara velipondi ani cheptunnaru. Paul prasangichina Yesu naam annaru vaallu. And the demon said, appudu deyyalu emanna ante, I know Paul. Paul garu evaro naaku telusu. I know Jesus. Alagane Yesu evaro kuda naaku telusu. Who are you? Kani meer evaro ani adutaru vaallu. Who are you? And they stripped him and they beat him and they cast him out. You see, varu em chesarante alagunu cheppi vaari meeda పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచిన అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఆమేన్. ఆమేన్. ది అథారిటీ స్పీక్స్ టు యువర్ చైల్డ్ ఆఫ్ గాడ్. స్నేహితులారా, ఈ రోజు నువ్వు తిరిగి జన్మించిన అనుభవం నీకు అధికారాన్ని ఇస్తుంది. ఆ అధికారమే నీలో. నో డీమన్ కెన్ టచ్ యు. గ్లోరీ. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి కొన్నప్పుడు ఇక ఏ దయ్యము నిన్ను ముట్టుకోజాలదక. దే కెన్ నాట్ టచ్ యు బికాజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ యువర్ కవరింగ్. ఎందుచేత అంటే తిరిగి జన్మించిన నీ మీద యేసు రక్తము కాపాడుచుంది.
గనుక ఏ శత్రువు నిన్ను ముట్టుకోలేడు వి ఓవర్కమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద లామ్ అండ్ ద వర్డ్ ఆఫ్ అవర్ టెస్టిమనీ ఆయన మనక దుష్టుడైనటువంటి అపవాదిని గొర్రె పిల్ల రక్తమును బట్టి మనం ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని బట్టి మనం జయించును హల్లెలూయా హల్లెలూయా ఆల్ పవర్ సకల అధికారం ఇస్ గివెన్ టు యు అది నీకే ఇవ్వబడింది ఆల్ పవర్ సర్వాధికారం ఇస్ గివెన్ టు యు అది నీకే ఇవ్వబడింది దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఇది మంచి వార్త అండి సువార్త అండి డోంట్ థింక్ దట్ యు హావ్ నో పవర్ నా దగ్గర శక్తి లేదు అని అనొద్దండి God is the one who said, I called you gods. దేవుడే ఏమన్నాడంటే నేను మిమ్మల్ని దైవములని పిలవలేదు అంటున్నాడు టేక్ యువర్ అథారిటీ మీ అధికారం తీసుకోండి టేక్ యువర్ స్టాండ్ మీ యొక్క మెట్ల అడుగు వేయండి టేక్ యువర్ స్టాండ్ మీరు దేవుని కొరకల నిలబడండి I want you to understand. మీరు విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. The one who lives in you is greater than one who lives in the world. మీలో నివసించుచున్నటువంటి వాడు ఈ లోకములో నివసించేటువంటి వాని కంటే గొప్పవాడు greater గొప్పవాడండి ఆయన So who are you? కాబట్టి నీవెవరు? You are greater. నీవు గొప్పవాడవై ఉన్నావు. All power సర్వాధికారం నీకే ఇవ్వబడింది. Is given to you. నీకే ఇవ్వబడింది. All power సర్వాధికారం. Today ఈ రోజున you are the children of God. నీవు దేవుని యొక్క కుమారుడు కుమార్తెవై ఉన్నావు. We are children of God. మనమందరం దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము. So what we are the heirs of God, joint heirs with Christ. మనమందరం దేవుని యొక్క వారసులమై ఉన్నాము. యేసుక్రీస్తు తోటి వారసులంగా ఉంటున్నాము. What belongs to God belongs to us. దేవునికి ఏమైతే చెందినదో అది మనకి చెందినటువంటిది. All power belongs to God. Yes. సర్వాధికారం దేవునికే చెందినది and we are heirs of that power మనము ఆ అధికారానికి హక్కుదారుల వారసులం hallelujah hallelujah he gave it to you ఆయనది మీకే ఇచ్చేసాడు ఆయన he gave it you have the power man నీ అధికారాన్ని సర్వాధికారాన్ని కలుగునవండి these signs shall follow them that believe నమ్మిన వారి వల్ల ఈ సూచకక్రియలు జరుగును అంటున్నాడు ఆయన In my name they cast out demons. నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు అంటున్నాను. It takes power to cast out demons. ఆ దయ్యాలను వెళ్ళగొట్టాలంటే అది అధికారం మనకు కలిగి ఉండాలండి. He then cannot cast them out but we can cast them out in the name of Jesus. యేసుని ఎరగని తిరిగి జన్మించని అన్యుడు దయ్యాలను వెళ్ళగొట్టలేడు కానీ మనం దయ్యాలను వెళ్ళగొట్టగలం. If you lay hands on the sick they shall recover they shall be healed man నమ్ముచున్న నీవు రోగుల మీద చేతులు ఉంచినట్లయితే వారు స్వస్థత పొందుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది if you drink anything deadly you that cannot harm you మరణకరమైనది ఏది త్రాగినను అది నీకు హాని చేయదు అంటున్నాడు you speak with new tongues man this is a blessing అన్య భాషలతోను మాట్లాడుతామని ఆశీర్వాదమండి రోమేకిస్తాడు you will raise the dead glory to God చనిపోయిన వారిని కూడా లేవనెత్తుతారు అంటున్నాడు ఆయన this is the authority God has gave you ఇట్టి అధికారం దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు వాట్ డు యు థింక్ ఏమనుకుంటున్నారు మీరు యు విల్ సీ దట్ మీరు చూస్తారండి అటు అద్భుతాన్ని ఐ డోంట్ నో వాట్ యు ఆర్ థింకింగ్ బట్ యు విల్ సీ మీరు ఏమనుకుంటున్నారు ఏమని ఆలోచిస్తున్నారు నాకు తెలియదు కానీ నా మటుకు నేనైతే నా గురించిన విషయంలో మీరు చూస్తారని చెప్తున్నాను నేను యు విల్ సీ ఇన్ మై లైఫ్ మ్యాన్ నా జీవితంలో మీరు చూస్తారు ఖచ్చితంగా ఐ విల్ రైజ్ ది డెడ్ నేను చనిపోయిన వారిని లేవనెత్తుతాను ఐ విల్ డు దట్ నేను అది చేస్తాను బికాజ్ ఐ బిలీవ్ ఎందుకంటే నేను నమ్ముతున్నాను వాక్యాన్ని ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్ ప్రజలు ఏమనుకుంటే అలా ఆలోచిస్తే నాకెందుకండి ఐ యామ్ ఎ బిలీవర్ నేను విశ్వాసిని నమ్ముతున్న వాడిని జాన్ 14:12 సేస్ యోహాను 14:12 వచ్చిన మాట ఉన్నది ఇఫ్ యు బిలీవ్ మీ మీరు నాయందు నమ్మిక ఉంచితే ద వర్క్స్ ఐ డు యు డు ఆల్సో ద గ్రేటర్ వర్క్స్ నేను చేయు క్రియలను మీరు చేస్తారు వాటి కంటే మరి గొప్పవి మీరు చేస్తారు అన్నాడు ఆయన వాట్ డు యు థింక్ జీసస్ డిడ్ యేసుప్రభు ఏం చేశాడండి హి రేస్డ్ లాజరస్ చనిపోయిన లాజరును లేపాడు కదా హి రేస్డ్ ద స్మాల్ చైల్డ్ ఆఫ్ 12 ఇయర్స్ డాటర్ ఆఫ్ జైరస్ యాయిర్ యొక్క కుమార్తె అయినటువంటి 12 సంవత్సరాలు చచ్చిపోయినటువంటి ఒక కుమార్తెను లేవనెత్తాడు కదా యేసయ్య హి రేస్డ్ ఎ యంగ్ బాయ్ ఆఫ్ ద విడో అలాగే ఒక విధవరాలి యొక్క కుమారుడు చనిపోతే చనిపోయిన కుర్రాడిని లేపాడు కదా యేసయ్య I mean he did so many things అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడండి యేసు సో వాట్ హి డిడ్ ఐ విల్ డు కాబట్టి ఆయన ఏం చేశాడో అది నేను చేయగలను నమ్ముతున్నాను ఐ యామ్ డూయింగ్ ఇట్ ది సేమ్ నేను నమ్ముతున్నాను నేను అలా చేస్తున్నాను ఐ యామ్ డూయింగ్ ఐ దే ఆర్ ఫాలోయింగ్ మీ అవన్నీ కూడా నన్ను వెంబడిస్తున్నాయండి అద్భుత క్రియలన్నీ కూడా నా వెనకాల వస్తూ ఉన్నాయి ద పవర్ టు రైజ్ దట్ ఇస్ ఇన్ మీ అలాగే నేను చనిపోయిన వాడిని లేవనెత్తడానికి శక్తి కూడా నాలో ఉండి రిజరెక్షన్ పవర్ ఐ యామ్ ద రిజరెక్షన్ పవర్ ఇస్ లివింగ్ ఇన్ మీ నేనే పునరుత్థానము శక్తి అని చెప్పిన శక్తి నాలో నివసిస్తూ ఉన్నది దట్ హస్ బీన్ గివెన్ అన్ టు మీ అది నాకు ఇవ్వబడి ఉన్నది Maybe you are thinking that you are living in a dead situation. ఏమ ఒకవేళ నీవు నిర్జీవమైనటువంటి స్థితిలో జీవిస్తున్నావు అని అనుకుంటున్నావేమో. I command life to come into this situation in the name of Jesus. అతి నిర్జీవమైనటువంటి పరిస్థితులకు యేసు నామములో జీవం వచ్చునుగా కనపడిస్తున్నావు. Maybe in your family there is a dead child right there. బహుశా ఇప్పుడు నీ కుటుంబంలో కూడా చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్న బిడ్డ అక్కడ ఉండి అనేదేమో. I command life to come into him in the name of Jesus. ఇప్పుడు ఆ బిడ్డలో
అందరికి జీవం వచ్చును గాక యేసు నామములో. మేబీ దేర్ ఇస్ సంబడీ సిక్ ఎట్ యువర్ ప్లేస్ సర్. లేక నీ ఇంట్లో ఎక్కడో ఒక వ్యక్తి రోగంతో ఉన్నారేమో. ఐ కమాండ్ హెల్త్ టు హిమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే యేసు నామములో వ్యక్తికి స్వస్థత కలుగును గాక అంటున్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఐ రిలీజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అపాన్ యు రైట్ నౌ. దేవుని యొక్క జ్ఞానాన్ని మీ మీద నేను విడుదల చేస్తున్నాను. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే యేసు నామములో మీరు అది పొందండి. ఐ రిసీవ్ ద పవర్ అపాన్ యు రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే దేవుని యొక్క శక్తిని అధికారాన్ని మీ మీద విడుదల చేస్తున్నాను. యు షల్ రిసీవ్ ద పవర్ ఆఫ్టర్ ద హోలీ గోస్ట్ హస్ కమ్ అపాన్ యు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. ఐ రిలీజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అపాన్ యు రైట్ నౌ. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే మీ మీద విడుదల చేస్తున్నాను బిడ్డలారా. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందండి. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో శక్తిని పొందండి. ఐ రిలీజ్ ఇట్. హల్లెలూయా. ఇప్పుడే దాన్ని నేను వీరికి విడుదల చేస్తున్నాను. యు గాట్ ఇట్. మీరు పొందారు దాన్ని. ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో శక్తిని పొందండి. ఆమేన్. యు గాట్ ఇట్. మీరు పొందారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. All power. సర్వాధికారం మీకు ఇవ్వబడినది. Has been given to you. అది మీకు ఇవ్వబడినది. Use it. దాన్ని మీరు వాడండి. రోజు నుంచి ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు వాడండి. దిస్ ఇస్ ద నాలెడ్జ్. ఇది మీరు పొందుకున్న జ్ఞానం. ఆమేన్. ఆమేన్. సీ యు నెక్స్ట్ వీక్. వచ్చే వారం మరల మిమ్మల్ని కలుసుకుందాం. సీ యు నెక్స్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మరల కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుందాం. ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో. యు ఆర్ ఎ డైనమైట్. మీరు శక్తివంతమైనటువంటి వ్యక్తులండి. యు ఆర్ ఎ స్పిరిచువల్ డైనమైట్. మీరు ఆత్మ సంబంధమైనటువంటి శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ అన్బీటబుల్. మీరు ఎవరు కూడా మిమ్మల్ని కొట్టి ఓడించలేరు. యు ఆర్ ఎ ఛాంపియన్. మీరు ఒక ఛాంపియన్ గా ఉన్నారు మీరు. ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో. ఆమేన్. ఆమేన్.